ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా హరికృష్ణ తన తండ్రిని అంటిపెట్టుకునే ఉన్నారు. ఆ తర్వాత కొన్ని అనివార్య పరిస్థితుల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేళ హరికృష్ణ ఎంపీగా మంత్రిగా కొంతకాలం సేవలు అందించారు. ఆపై టీడీపీ తరఫున రాజ్యసభ ఎంపీగా ఎంపికయ్యారు. ప్రత్యేక రాష్ట్రం కావాలని తెలంగాణ ఉద్యమం సాగుతున్న వేళ దాన్ని వ్యతిరేకిస్తూ 2013 ఆగస్టు 22న తాను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. నాడు సమైక్యవాదాన్ని బలంగా వినిపిస్తూ రాష్ట్ర పర్యటన సైతం చేశారు ఆయన. వాళ్ళు ఇష్టంగా వాళ్ళు వేసుకుంటారు, మరి అలక్కొస్తారు నా కుటుంబంలో ఎన్ని అనవసరం కుటుంబం కాదు. లక్ష్యం ఏంటి? ఏ లక్ష్యంతో వచ్చారు? ఇప్పుడు ఏ లక్ష్యంతో జరుగుతోంది?